పెద్ద నాన్నగారు, వాడికి వాడు ఎదవ గుర్తుందా ఓ రాస్కెల్ ఇటు అంటుంటే, ఆడమర్చి అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియో చూపించండి, వాడు వీడు రాస్కెల్ ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టావా? మీ జోలికి వచ్చావా? మిమ్మల్ని ఏమన్నా ఏమి లేనప్పుడు అతను దుర్మార్గంగా తిడతాడు నాన్నగారు. శ్రీమతి నాన్నగారు ఏమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాక్షి, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిచి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ వామపక్ష భావజాలతో పెరిగినాడుగా, నేను ఎప్పుడు కూడా ఒక ఆడమనిచిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయలేను. తప్పుగా కాదు, చూడటం కాదు, కామెంట్ కూడా చేయలేను. ఆడమనిచిని అంత గౌరవించా నేను, ఒక ఆడమనిషి వాడు వీడు ఎదవని చెప్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇంకోటి అంటారు, మీరు చూసారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు? సంఘటన జరిగింది. సంఘటన జరిగిన తర్వాత ఎంత హుషారుగా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టుకట్టారు, చేతులు కట్టుకట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది 4 కాలం చెప్పండి చెప్పండి వీడియో, అంత యాక్టివ్ ఉన్న వీడియో 4 కాలం చెప్పండి చెప్పండి. 2 అవర్స్కి ఎంత ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొన్ని అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్ర రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే, ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాలకు తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశ్శాంతి రాకుండా పొందుతున్న ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది లేకుండా అదే కాదు నా మీద జరిగింది. ఇంటికి వెళ్ళిపోయాం కదా. ఈ రోజు నిన్ను వేధిస్తా ఉన్నాను, నిన్ను మా నా కుటుంబం మాట్లాడింది అంటున్నావు, నా కుమారుడు మాట్లాడినాడు అంటున్నావు, నా భార్య మాట్లాడింది అంటున్నావు. నా భార్య ఎప్పుడు నిన్ను ఎవడు ఏమని ఎప్పుడు మాట్లాడింది? తన భర్తని చంపాలి ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు అప్పుడు మాట్లాడింది. 14వ తేదీ మాట్లాడింది, 14వ తేదీ సాయంకాలం మాట్లాడింది, 15వ తేదీ ఉదయం మాట్లాడింది. 5 సంవత్సరాలు చివన్నా లేదా భాస్కర్ అన్నా మాట్లాడింది నిన్ను ఆమె పైన దాడి చేస్తే కూడా ఏప్రిల్ 11వ తారీఖు దాడి చేస్తే కూడా బై-ఎలక్షన్ వచ్చింది. ఏప్రిల్ మేలో బై-ఎలక్షన్ వచ్చింది. మా ఊరు పులివర్తి వారి పని బై-ఎలక్షన్ పెట్టారు. బై-ఎలక్షన్ పెడితే బై-ఎలక్షన్ మా ఊరికి వస్తే కూడా చివన్న కాఫీ తాగు అని గౌరవించింది. ఆ రోజు ఏ రోజు ఆమె గౌరవించకుండా పోలా. 14వ తేదీ సాయంత్రం నా పైన దాడి జరిగిన తర్వాత ఆయన మాట్లాడింది. నా కుమారుడు మాట్లాడిన ఆ తర్వాత మాట్లాడినావు, నీ పైన ఏదో మాట్లాడినావు, నీ పైన మాట్లాడింది ప్రజా సమస్యల పైన మాట్లాడినావు, నీ అవినీతి పైన మాట్లాడావు. నువ్వు ఈ 5 సంవత్సరాలు చేసిన అవినీతి గురించి మాట్లాడావు, కానీ ఎక్కడ కానీ నీ పర్సనల్ గా మాట్లాడలా. నువ్వు ఈ విధంగా చేసినావు, నిన్ను ఏం చేయలా, నువ్వు బయట మాట్లాడుతుమా. ఆర్సీపుర మండలంలో నువ్వు ఎక్కడెక్కడ గ్రావల్ తోస్తున్నావో, ఎక్కడెక్కడ ఇసుకు తోసావో, ఎక్కడెక్కడ మటన్ ల్యాండ్ తోచావో, వాటి గురించి మాట్లాడాం. నీ పర్సనల్ గా ఏ రోజు మాట్లాడలా నిన్ను నీ గురించి? దానికి కావాలంటే సాక్ష్యాలు కూడా రెడీగా ఉంది, విత్ గూగుల్ మ్యాప్ తో ఉంది. ఏ క్వారీలో ఎన్ని గ్రావల్ ఎన్ని హెక్టార్లు తీసుకున్నా ఎంత చేసామని ఉంది. వ్యక్తిగతంగా నిన్ను ఎప్పుడు దూషించలా మేము. ఏ రోజు మాట్లాడినా ప్రజా సమస్యల పైన మాట్లాడాం, ప్రజల కోసం చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడాం, కానీ మా సొంత విషయాలు మాట్లాడలా. నా క్వారీ మూపించావు, నా ఫ్యాక్టరీలు మూపించావు. ఏ రోజు నేను పత్రికా ముఖం కూడా ఒకరోజు మాట్లాడలా. ఈ రోజు మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా, ఏ రోజైనా మాట్లాడినా చూడండి. ఆయనలాగా నేను డ్రామాలు ఆడుతున్నాను, నా డ్రామాలు చూడండి, ఎన్ని విధాలు ఉన్నాయి డ్రామాలు చూడండి. 2018లో నన్ను ఏమేమి మాట్లాడాడు? దళిత ద్రోహి అన్నాడు, బీసీ ద్రోహి అన్నావు, కులాల మధ్య చిచ్చు అన్నావు, నిన్ను కొట్టారన్నావు, నిన్ను రెక్కీ చేశారన్నావు. ఏ అన్ని నువ్వు చేసిందంత 10% నేను చెప్పలా.